రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. దేశంలో అవినీతి అరాచకాలు మరి రెచ్చిపోతున్నాయి. అదేవిధంగా ప్రజాస్వామిక ఈ యొక్క ప్రభుత్వాలు కూడా మరి ఉండి కూడా కొన్ని మరి ఈ యొక్క అవినీతి కానీ అదేవిధంగా అరాచకాలను కానీ మరి ఆపలేకపోతున్నాయా? ఒకవేళ ఆపేందుకు మరి వారు ఎంత కృషి చేస్తున్నారు? ఆయా ప్రభుత్వాలలో ఉండవలసిన సమర్థత ఎంతవరకు ఉంది? మరి ఈ యొక్క అవినీతికి మరి అడ్డుకట్ట పడేది ఎప్పుడు? అరాచకత్వానికి మరి అడ్డుకట్ట పడే రోజు ఎప్పుడు వస్తుంది? మరి వీటన్నిటికీ ఒక పరిష్కారం అంటూ ఏంటి అన్న అంశం ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు. వీరు రిటైర్డ్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. రవిప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. రైట్, మరి వీరితో పాటుగా బోర్లకుంట ప్రభాకర్ గారు, డిసిసిబి ఎక్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ నుంచి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. బోర్లకుంట ప్రభాకర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే. ముందుగా ప్రభాకర్ గారు, మీతో ప్రారంభిద్దాం. దేశంలో మరి అవినీతి యొక్క, రైట్, ఓకే ప్రొఫెసర్ గారు, దేశంలో అవినీతి అరాచకత్వం అనేది ఎలా ఉందంటారు? దుర్గా ప్రసాద్ గారు, ఎస్, భారతదేశంలో అవినీతి అరాచకత్వం ఎట్లా ఉందంటే, మొత్తం ప్రపంచంలో భారతదేశం ఒక విధంగా చాలా మంచి దేశం. ఎందుకంటే మూడు కాలాలు, ఆరు ఋతువులు, మంచి వాతావరణం అన్నీ ఉన్నాయి. అందుకొరకు ప్రపంచంలో భారతదేశము ఒకప్పుడు బంగారు తలుపులు కిటికీలు ఉండేటివి. అలాంటి మంచి దేశము, ఇంత మంచి వాతావరణం ఉన్నటువంటి దేశము ఏమైంది, ఎందుకు వెనుకబడ్డది అని మనం గమనించినట్టయితే దానికి ఒకే ఒక కారణం కనబడుతుంది. అదేంటంటే, దేశం మంచిగా ఉన్నప్పుడు, సమృద్ధి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కొంతమంది గుంట నక్కలు బయలుదేరుతారు. ఎందుకు అంటే వాళ్ళకున్నటువంటి అహంకారాన్ని, అజ్ఞానాన్ని గొప్పగా చెప్పుకొని ఇతరులను అణిచివేయడానికి, అదేవిధంగా దేశాన్ని వెనుకకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నము భారతదేశంలో జరిగింది. ఎలా జరిగింది అంటే, దేశము సమృద్ధిగా ఉంది, కానీ ఆ సమృద్ధి వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేయాలి, మనుషులను విడగొట్టాలని ప్రయత్నం చేశారు. అంటే కేవలం మనుషులను విడగొట్టడం వల్ల మరి ఈ యొక్క అరాచకత్వం కానీ అవినీతి కానీ ఎలా అభివృద్ధి చెందుతుందంటారు, ఎలా పెరుగుతుందంటారు? మనుషులను విడగొట్టడమే ఆచార అరాచకత్వం. ఓకే. ఎందుకంటే మనుషులు అంతా ఒకరే కదా. చెట్లు అక్కడిని కలిసి ఉంటున్నాయి, పక్షులని కలిసి ఉంటున్నాయి, పాములని కలిసి ఉంటున్నాయి, గొర్రెలని కలిసి ఉంటున్నాయి, మేకలని కలిసి ఉంటున్నాయి, ఆవులని కలిసి ఉంటున్నాయి, కుక్కలని కలిసి ఉంటున్నాయి. వాళ్ళని చూసుకుంటూ మనుషులు కూడా కలిసి ఉండాలి. కానీ అట్లా కలిసి ఉండలేను అంటే ఇక ఏమైంది అంటే, మనుషుల్లో బట్టినే మనుషులు కొన్ని విభేదాలను సృష్టించారు. సృష్టించడం ద్వారా కొంతమంది గొప్పలు అయిపోయారు, కొంతమంది తక్కువ అయిపోయారు. తక్కువ కావడం వల్ల ఏమైపోయింది, అక్కడ అరాచకత్వం అనేది వచ్చేసింది. ఈ అరాచకత్వం అంటే దాన్ని ఏమంటారు అంటే అనార్కీ అంటారు. అనార్కీ అంటే నేను ఈ విధంగా గొప్ప, నువ్వు ఆ విధంగా తక్కువ, నువ్వు ఈ నేను నాయకుడిని, నువ్వు నా సేవకుడివి, నేను గొప్పవాడిని, నువ్వు తక్కువవాడిని అని ఇట్లా ఒక విభేదాలను సృష్టించి మనుషులను విడగొట్టిన తర్వాత బలహీనులను చేసి, బలహీనులు చేసిన తర్వాత బానిస తీసుకునేటటువంటి పరిత్యవితంటో అది అనార్కీ. రైట్, ఇప్పుడు అనార్కీ అనేది మరి ఏ రంగంలో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్తున్నారు? మన దేశంలో అనార్కీ ఎట్లా బ్రహ్మాండంగా ఉన్నదంటే, మొట్టమొదట ఎవరైతే మేము గొప్ప వాళ్ళము అనుకుంటాడో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గొప్పతనాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళని తక్కువ చేస్తారు. ఇది మొట్టమొదటి సూత్రం. నువ్వు తక్కువ వాడివి, నేను గొప్పవాడిని అంటే ఏం చేయాలి, ధనముతోని లేదా అధికారంతోని లేకుంటే కులంతోటి లేకుంటే వర్గంతోటి లేకుంటే మతంతోటి లేకుంటే జాతితోటి లేకుంటే సంస్కృతితోటి మనుషులు ఏం చేస్తారు, వాళ్ళను నువ్వు ఇట్లా తక్కువ, నువ్వు ఇట్లా ఎక్కువ అని చెప్పేసి ఏం చేసారు, ఒక ఎలాంటి సైంటిఫిక్ అవగాహన లేకుండా మనుషులంతా ఒకటే, పుట్టుక అనేది ఒకటే కదా, చావు కూడా ఒకటే కదా, అయినప్పుడు నువ్వు సమానం కాదు, నువ్వు వేరు అని అంటున్నాడంటే అతడు అనార్కీ అంటే చాలా అవినీతి
అన్యాయం చేస్తున్నట్టు మానవత్వానికి. రైట్ అండి, మరి ప్రజాస్వామికంగా ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఈ యొక్క అనార్కీకి సంబంధించి? అనార్కీకి ప్రజలు ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో ఏమి లేదు. అంటే ఓటు అనేది మరి వజ్రాయుధం బలవంగా వాళ్ళ చేతిలో ఉండనే ఉంది కదా, ఏం ఎందుకు చేయలేకపోతున్నారంటారు? ఎక్కడ కానీ ఓటు కూడా అమ్ముడుపోతున్నది. ఎందుకంటే అధికారం చేతుల్లో అన్నీ ఉంటాయండి. అధికారం ఉన్నోడు బీదోడైనా గొప్పోడైపోతాడు, గొప్పోడు ఇంకా గొప్పోడైపోతాడు. గొప్పోడైపోయి అతడు ఏం చేస్తుంటాడు? ఓట్లను కొనేస్తుంటాడు, మనుషులను కొనేస్తుంటాడు, అధికారులను కొనేస్తుంటాడు, అన్యాయాన్ని కొనేస్తుంటాడు, న్యాయాన్ని కొనేస్తుంటాడు. కాబట్టి అరాచకత్వం అంటే ఇదే, న్యాయాన్ని కొంటాడు, అన్యాయాన్ని కొంటాడు. ఒక విధానం చెప్పాలంటే అరాచకత్వం అంటే విచక్షణ జ్ఞానం అనేది లేకుండా ప్రవర్తించడం. అంటే ఇది మంచి ఇది చెడు అనేటటువంటి విచక్షణ లేకుండా ఎవరైతే బతుతారో మనకు వాళ్ళు అరాచకత్వం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను ఒక గ్రామకు పోయినా, పోయినప్పుడు అక్కడ ఒక భూమి సమస్య వచ్చింది. భూమి సమస్య వచ్చినప్పుడు అక్కడ నేనే ఒక పంచాయతీ చేయడానికి నన్నే కూర్చుండబెట్టారు. నేను అక్కడ కూర్చున్నా, ఎవరికి అన్యాయందో ఆయన వచ్చిండు, ఎవరికి న్యాయం చేయాలో ఆయన కూడా వచ్చేసిండు. కానీ ఇక్కడ వచ్చిన వాడు ఎవరైతే అన్యాయం చేసిండో వాడు చాలా బలంగా ఉన్నాడు. అన్యాయంగా అన్యాయానికి ఎవరైతే గురి అయినాడో అతడు చాలా శాంతిపరుడు. అతడు ఏమవుతుందా అని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే నాకు అన్యాయమైంది కాబట్టి న్యాయం అవుతుంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఎవరైతే అన్యాయం చేసిండో నేను చేసిందే కరెక్ట్ అని చెప్తున్నాడు. నేను చేసిందే కరెక్ట్ అని ఒక అబద్ధానికి 10 అబద్ధాలు, ఒక మోసానికి 10 మోసాలు. అట్లా ఆయన కాదు, ఆయన కుటుంబంతో సహా అందరూ అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. అప్పుడు నేనన్నాను, ఇప్పుడు పంచాయతీ అంటే ఇద్దరిని కూర్చుండబెట్టి మంచి ఏంది చెడు ఏంది మేము చెప్పాలి, వాడు వినాలి, విని ఆచరించాలి. రైట్ ప్రొఫెసర్ గారు, మరి ప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఉండగా ఇంకా పంచాయతీలు అవసరం అంటారా? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు పని చేస్తారు, వాళ్ళు కూడా అరాచకం చేస్తున్నారు. కాబట్టి కోర్టులకు పోతున్నారు, పోలీస్ స్టేషన్లకు పోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ న్యాయం చేస్తున్నది? అది కూడా కోర్టుకు పోతున్నది. పోలీసుల దగ్గర పోతున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ పోతే నీకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ పోయినామనుకో నీకు న్యాయం అయితే లేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పటికీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చినోడు ఒకరికి అన్యాయం అయింది అని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు, ఇంకొకరిని డబ్బును పోతాడు, డబ్బులు ఇచ్చేస్తాడు. అదే అరాచకత్వం నుంచి ఇచ్చేసి ఏం లేదయ్యా చెప్పి అంటే చేసేస్తారు, అయిపోతుంది. ఒక ఆయనకు ఫోన్ వస్తుంది, ఒక ఆయన చైర్మన్ నుంచి ఫోన్ వస్తుంది, ఒక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తుంది. రాగానే అక్కడ ఉన్న వాళ్ళు భయపడతారు. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎక్కడ పంపిస్తారో, మా బతికేమైపోతుందని వాళ్ళు ఏం చేస్తారు, మనకెందుకు లే అని చెప్పి. ఎంతకాలం పాటు అంటే ఎంతకాలం పాటు అలా భయపడుతూ ఉండాలి? ఇదే వచ్చి ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో ఇదే సమస్య. దీన్ని అరాచకత్వం అంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే అరాచకత్వం, దొంగతనం చేసేవాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు, అబద్ధం ఆడేవాడు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు. డబ్బు సంపాదించేవాడు ఎట్లా సంపాదిస్తున్నాడంటే, ఇప్పుడు మన ఊళ్ళో ఘర్షలు అంటారు తెలుసా, ఆ గర్సెలలో ధాన్యం నింపుకుంటా నింపుకుంటా పోతారన్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, పైసలు నింపుకుంటా పోతున్నారు. రైట్ ప్రభాకర్ గారు, మీరు మరి ఇప్పుడు అవినీతి అనేది మరి కట్టల రూపంలో అక్కడక్కడ మనకు బయటపడుతూ ఉంటుంది, కరెన్సీ కట్టల రూపంలో ముఖ్యంగా భూ స్కామ్లు కానీ లేకపోతే రకరకాల స్కామ్లు కానీ కుంభకోణాలు బయటకు వస్తుంటాయి. మళ్ళీ 2 రోజులు వైరల్ అయిన తర్వాత మళ్ళీ 3 రోజులు చెప్పబడుతూ ఉంటాయి, బట్ జరిగే జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ అవినీతి ఎలా ఆగిపోవాలంటారు? ఆగే రోజు ఎప్పుడు వస్తుందంటారు? ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి అరాచకాలకు పెట్టినిల్లు భారతదేశం అయిపోయింది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందున్న ఆర్థిక వనరులు ఉన్న దేశము అరాచకాలకు పుట్టినిల్లు అయిపోయింది. ఇప్పుడు ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో బడాబాబులదే రాజ్యం అయిపోయింది. బడాబాబులదే రాజ్యం అయిపోయింది. బడాబాబులే రాజ్యాధికారం చేస్తున్నారు. దళిత నిరుపేద కుటుంబాలను చాలా అరాచకాలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో బహుజన రాజ్యాధికారం వైపు వచ్చేస్తే, బహుజనులు రాజ్యాధికారాన్ని చేస్తే ఖచ్చితంగా ఈ అరాచకాలు రూపుమాపే ప్రక్రియ జరుగుతుంది. రైట్.
అంటే ఇప్పుడు మరి బహుజన రాజ్యాధికారం అంటున్నారు, మరి బహుజనులు అనగానే మరి అందులో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ రకరకాలుగా ఉన్నారు, మరి వారు కూడా రకరకాల పార్టీల క్రింద ఉన్నారు, అంతా ఒకే గొడు కిందకి ఎలా వస్తుంటారు? రావాలి, దానికోసం ఇప్పుడు కార్యాచరణ జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బహుజనులంతా ఏకతాటి మీదకి వచ్చేసి రాజ్యాధికారాన్ని సాధిస్తారని చెప్పేసి నమ్మకం దృఢంగా ఉంది. రైట్, మరి ఇప్పుడు వరకు ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ యొక్క చేసిన ప్రభుత్వాలు కానీ రాజ్యాధికారం తీసుకురాలేదా ప్రజలకు సంబంధించి? రాజ్యాధికారం ఉంది, అది కొంతమంది చేతుల్లోనే ఉంది. ఓకే, కొన్ని కుటుంబాలు కొంతమంది చేతుల్లోనే రాజ్యాధికారం ఉన్నది, కాబట్టి మిగతా వాళ్ళకందరికీ అరాచకాలలోనే ఉన్నారంతా. సో ఖచ్చితంగా మెజార్టీ ఆఫ్ ద పీపుల్ బహుజనులు ఉన్నారు, బహుజనులకు రాజ్యాధికారం వస్తే అరాచకాలు మొత్తం తగ్గిపోతాయి. లేటెస్ట్ ఎగ్జామిన్ అండి ప్రభాకర్ గారు, ఇప్పుడు వారసత్వంగా ఒకే కుటుంబంలో వారే వారే ఉంటున్నారు అన్నమాట ఒకటి వచ్చింది ఆల్రెడీ, బయట కూడా వినపడుతుంది, బట్ ఓట్లు వేసి గెలిపిస్తేనే కదా మళ్ళీ వాళ్ళు వాళ్లే వస్తుంది, మరి ఓట్లు వేయడం తప్పంటారా? తప్పైపోయిందంటారా ఓట్లు వేస్తే ఒకవేళ వాళ్ళకి, అంటే కుటుంబ యొక్క పరిపాలనకు ప్రభుత్వాలు? సరే, ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీస్ కుటుంబ పరిపాలన పార్టీలే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబం పార్టీ, సరే పేరు కాకుండా ఇప్పుడు పరిపాలించిన ఇంతకుముందు పరిపాలించిన పార్టీలు ఇప్పుడున్న పార్టీలు అన్ని కుటుంబ పరిపాలన పార్టీలే. దానికి అగెనెస్ట్గా బహుజన పార్టీ రావాలని చెప్పేసి, బహుజనులు రాజ్యాధికారం చేయాలని చెప్పేసి మా కాన్సెప్ట్. రైట్, దేశవ్యాప్తంగా మరి బహుజన ఆ పేరుతోటి ఆ భావజాలంతో ఉన్న ఒకటి రెండు పార్టీలు లేదా మూడు పార్టీల వరకు అక్కడక్కడ మాత్రమే ఆ రాష్ట్రాలు మాత్రమే పరిమితమయ్యాయి, మరి అన్ని రాష్ట్రాలు పరిమితం కాలేదు, అంటే కార్యాచరణ లోపం ఏమైనా ఉందంటారా దేశవ్యాప్తం కావడానికి ఒకవేళ బహుజన కాన్సెప్ట్తో వచ్చే పార్టీలు? బహుజనులలో ఐక్యత లేకనే ఆ విధంగా జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు బహుజనుల ఐక్యత వచ్చే దిశగా పోరాటం చేస్తున్నాం. రైట్ ప్రసాద్ గారు, మరి ఇప్పుడు ఈ యొక్క అవినీతిని మరి అడ్డుకట్ట వేయాలంటే ఎవరు ముందుకు రావాలి, ఎవరు కృషి చేయాలి, ఎవరు అడ్డుకట్ట వేయాలి? ఎవరు అనేది చాలా క్లియర్గా ఉన్నదండి. భారతదేశంలో జ్ఞానం ఉన్నది, అజ్ఞానం ఉన్నది అందరికి తెలుసు. కానీ అందరు అజ్ఞానంతో పోతున్నప్పుడు అది ఏమవుతుంది అంటే అరాచకత్వం అయిపోతుంది. అందరు అని ఇప్పుడు అధికారం ఉన్నవాడు అన్యాయం చేస్తుండ్రు, అధికారం లేనివాడు చేస్తుండ్రు, డబ్బు ఉన్నవాడు అరాచకత్వం చేస్తుండ్రు, డబ్బు లేనివాడు కూడా చేస్తున్నాడు. అంటే అబద్ధాలు అలవాటుగా మాట్లాడుతున్నారు, మోసాలు ద్వేషాలు అలవాటుగా చేసేస్తున్నారు, ఇది చేయడము తప్పు అని తెలిసి కూడా చేసేస్తున్నారు, దాన్ని అరాచకత్వం అంటున్నారు. అయితే దీనికి మన దేశంలో మంచి సూత్రాలు ఉన్నాయి. ఏమంటే ఆ సూత్రాల కంటే ముందు భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ, అది ఇండియన్ పినల్ కోడ్ కూడా ఉంది కదా, మరి కోడ్ ఉండి కూడా ఐపీసీ పనిచేస్తున్నా కూడా ఇవి ఎందుకని జరుగుతున్నాయి అంటారు? ఎందుకు జరుగుతున్నాయి అంటే కోర్టులో ఏం జరుగుతున్నది అంటే కోర్టులలో కూడా అబద్ధాలే గెలుస్తున్నాయి. ఈ మధ్య నేను ఒక కేసు చూసిన ప్రాక్టికల్గా, అబద్ధాలు ఆడిన వాళ్ళు అబద్ధాలు ఆడని వాళ్ళ మీద కేసులు ఇస్తున్నారు, వేసి అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలే సాక్ష్యాలను తీసుకొచ్చి వాళ్ళదే కరెక్ట్ అని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కోర్టులలో కూడా లాయర్లు అదే పని చేస్తున్నారు, తర్వాత తప్పులు చేసే వాళ్ళు అదే పని చేస్తున్నారు, పోయేవాళ్ళు అదే పని, అంటే అందరూ అబద్ధాలకు అతీతులు అయిపోయినారు. ఇవి సత్యవంతులు లేనే లేరు. మనకు కోర్టుకు పోతే మీద ఒకటి మూడు సింహాలు ఉంటాయి కదా, ఆ సింహాల కింద సత్యమే ఉంటాయండి, మనకు కనిపించిన మాత్రం మూడు మూడు ఆ మూడు సినిమాల్లో కూడా ఏం కనబడుతుంది అంటే సత్యమే బజైతేనే ఉంటుంది. అంటే సత్యము జయము అనేది వస్తుంది, ఎప్పుడు రావచ్చు, అది తప్పకుండా వస్తుంది. అది కానీ ఎవరైతే సత్యం పాటిస్తున్నారో వాళ్ళు అసత్య వాళ్ళతో అయితే అనేక బాధలు పడుతున్నారు, ఇది అరాచకత్వం అన్నట్టు. అట్లనే పోలీస్ స్టేషన్లో పోయినా అది జరుగుతున్నది. అధికారం ఉందో ఉన్నాకో అధికారం ఉన్నవాడు ఏం చేస్తుండడు, తన అధికారాన్ని దుర్యోగం చేస్తున్నాడు, అది అరాచకత్వం. డబ్బు ఉన్నవాడు ఏం చేస్తుండడు, భయపెడుతున్నాడు, అది అరాచకత్వం. ఓకే, లెట్ మీ ఇంక్లూడ్ అండి, లెట్ మీ ఇంక్లూడ్. మరి ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం, వాటి ద్వారా మనం పరిపాలించుకుంటున్నాం, అయినా సరే ఈ యొక్క అరాచకత్వం అనేది పెచ్చరెళ్ళడానికి మరి ఏంటంటారు? ఇప్పుడు రాజ్యాంగం బ్రహ్మాండం ఉందండి, దానికి ఎలాంటి లోపం లేదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవాడు మంచోడు కాకుంటే అది మంచిది కాదని. అంటే ఇప్పుడు కులీన పాలన ఉందంటారా లేకపోతే అదే కదా. ఇప్పుడు ఇప్పుడు మనము పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ చూసినా కానీ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ అందరు తెలుసు, అక్కడ ఉన్న క్లర్క్ నుంచి ప్రెసిడెంట్ చైర్మన్ వరకు అందరూ రాజ్యాంగం ద్వారానే నియామకాలు అయితే పనులు చేసుకుంటారు, జీతాలు తీసుకుంటారు. కానీ అవినీతి అనేది ఎలాంటి రాజ్యాంగంలో లేదు, కానీ అందరిని అవినీతి పని చేసేస్తున్నారు.
జీతం ఉండేది కానీ అవినీతి. ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అసలు ఇందులో ఎంత ఇన్కమ్ ఉన్నది అని చూస్తారు. రాజకీయాలు పోగానే భైరవి చేస్తే ఏమొస్తున్నది అని చూస్తుంటారు. అంటే ఏంటి, రాజకీయాలు ఓడిన ఎందుకు సేవ చేయడం కదా. ఇక్కడ సేవ కాదు, అరాచకత్వం అంటే నేను ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, ఎక్కువ మోసం చేయవచ్చు, ఒక ఎంపీను ఎమ్మెల్యేను పట్టుకొని కోటేషన్ కావచ్చు. అసలు రాజకీయాలు పోయే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఐదేళ్ల లోపల సంపాదించుకున్న ఆస్తితోటి ఒక 10 తరాలు బతకాలని చూస్తున్నారు. రైట్, ప్రసాద్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి రాజకీయాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వారికంటూ కొంత రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది, జీతాల రూపంలో కానీ వేతనాల రూపంలో కానీ లేదా ప్రతిఫలం రూపంలో కానీ లేకపోతే గౌరవ భృతి రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి అంత డబ్బు ఖర్చు పెడుతున్నా కూడా అవినీతి ఇంకా పెరుగుతూనే ఉంది కదా, ఎందుకంటారు? లోపం ఎవరిది అంటారు? లోపం డబ్బుదే. డబ్బు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని పోతుంటారండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ చూడండి, లోయర్ క్లాస్ వాళ్ళు చూడండి, ఒక్క దినం సంపాదించిన తోటి వాళ్ళు హాయిగా తింటున్నారు, పంటున్నారు, తాగుతున్నారు, ఏమో చేస్తున్నారు కానీ సంతోషంగా ఉంటారు. కానీ డబ్బు ఉన్నవాడు దాన్ని దాచిపెట్టుకుంటూ ఇంకా కోట్లు సంపాదించాలని చెప్పేసి మోసాలు చేసుకుంటూ అరాచకత్వం చేస్తున్నారు. దీనికి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే బేసిక్గా మనం చూడాలి. బేసిక్ ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు సత్యమే వచ్చేది అంటే సత్యం ఎవరైనా మాట్లాడినా వద్దా. రెండోది, మన దేశంలో ఒక ఇద్దరు మహాపురుషులు ఉన్నారండి, వారు ఎవరంటే మొట్టమొదటి వాడు గౌతమ బుద్ధుడు. ఆయన ఒక పంచశీలాలను ఇచ్చిండు, అదేవిధంగా ఒక అష్టాంగ మార్గం ఇచ్చిండు. ఇంకో మహాపురుషుడు పతంజలి, ఆయన అష్టాంగ యోగనిచ్చిండు. ఆయన ఎంత మంచి మాట చెప్పిండంటే ప్రతి మనిషి, అది పతంజలి సూత్రం, అది ప్రతి మనిషి చుట్టంట 5 యములు ఉంటారట. యమ అంటారు దాన్ని, యమ నియమ పాలన అంటారు కదా. ప్రతి మనిషి చుట్టూ 5 యములు ఉంటారట. ఎవరు ఏమంటే దొంగతనము, మోసము, అబద్ధము, వ్యభిచారము, తర్వాత కపటం. ఈ 5 ప్రతి మనిషి చుట్టూ ఉంటాయట, ఇవి యములట. అయితే ఈ మనిషి ఆ 5 బానిసైపోతే వాది అరాచకత్వం అన్నమాట. దొంగతనం, అబద్ధం, మోసం, నమ్మక దూరం, కపటం చేసిండనుకో, వాడు ఎవడు? అయ్యే యములు కదా. ఆ యముల మాట వింటే వీడేమైపోతుండు, యములకు బానిసైపోతుంది. అంటే ప్రసాద్ గారు, మరి మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు, ఆ కర్మలు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు, అలా కాకుండా వీళ్ళకంటే కర్మ. నేను ఏ సిద్ధాంతం మాట్లాడతలేను. నేను ఏం మాట్లాడుతుంటే ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు, అది తప్పని తెలిసి మార్చిండు అనుకో, వాడు అది యమునికి సమానం. ఆ అబద్ధం అనేది యములు నిజంగా ఉన్నారండి, ఇదే యముడు ఇంకెక్కడ ఉన్నాడు. రైట్, ఓకే. ప్రభాకర్ గారు, మరి కోట్లాది రూపాయల అవినీతి అన్న పదం వినగానే కోట్ల లేకపోతే కట్ల రూపంలో కోట్ల రూపంలో ఆ డబ్బులు కరెన్సీలు కనిపిస్తూ ఉంటాయి. ఆ డబ్బులలో ఇది ప్రజాధనం, ప్రజలకు ఖర్చు పెట్టవలసింది, ప్రజలకు ఇవ్వవలసింది అన్న ధోరణి కానీ చూపు కానీ ఈ మధ్య కరువు అవుతుంది, అటు నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ. ఇది మా డబ్బే అని ప్రజలు చూపు చూడటం లేదు, ఇది ప్రజలకు చెందవలసిందే అన్న చూపు నాయకుల్లో కనపడలేదు, ఎందువల్ల అంటారు? అవినీతి డబ్బు ప్రజల డబ్బే, ప్రజల దగ్గరికి వెళ్ళి దోచుకున్న డబ్బే అవినీతి డబ్బు, అది తిరిగి ప్రజలకు రాదు. ఇప్పుడు ఆ అవినీతి చేసిన వ్యక్తుల దగ్గరనే అది కోట్లు కట్టల రూపంగా వెళ్ళిపోతుంది. అవినీతి చేసిన డబ్బు ప్రజల దగ్గరికి వస్తే ఈ దేశంలో దరిద్రం అనేదే ఉండదు, అరాచకం అనేది ఉండదు. అవినీతినే అరాచకం, అవినీతి పరిపాలన, అవినీతి తోటి సంపాదించిన డబ్బు ఆ కొంతమంది లిమిటెడ్ పీపుల్స్ దగ్గర, చాలా షార్ట్ పర్సంటేజ్ పీపుల్స్ దగ్గర ఉంది అది. ఆ అమౌంట్ ఆ రకంగా కాకుంటుంటే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది, దరిద్రం అనేది ఉండదు, అరాచకం అనేది ఉండదు. కాబట్టి భారతదేశంలో ఉన్న సంపద తక్కువ శాతం పీపుల్స్ దగ్గర ఉంది, 5-6% పీపుల్స్ దగ్గర ఆ అమౌంట్ ఉండడంతో మిగతా 90% పీపుల్స్ అందరూ దరిద్ర రేఖలో ఉండేసి అరాచకాలు అనుభవిస్తున్నారు ఇప్పుడు. రైట్, మరి ఇప్పుడు బహుజనులు కూడా సంపదను సృష్టించే కులాలు ఉన్నాయి, ఆ సంగతి మీకు తెలిసిందే. సంపదను సృష్టించడం వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు, కానీ దాన్ని అనుభవించే రోజుకి చేరుకోలేకపోతున్నారు బహుజనులు. ఎందుకంటారు? బహుజనులలో సంపద సృష్టించే కెపాసిటీ గల కొన్ని కులాలు ఉన్నాయి, వారు సంపదను సృష్టిస్తున్నారు, వారి వారి ఫ్యామిలీస్ వరకే దాన్ని తరాలకు చెందితట్టే చేస్తున్నారు. కానీ ఆ పెట్టుబడిని, ఆ అమౌంట్ను మార్కెట్ రూపంగా కానీ ముందు తరాలకు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తలేరు. ఇప్పుడు కొన్ని కొన్ని జాతులలో, కొన్ని కులాలలో
ఒక 1,00,000 రూపాయలు ఉంటే దాన్ని 10 లక్షలు చేస్తారు. ఇప్పుడు మా భోజనాలలో 10 లక్షలు ఉంటే దాంట్లోకి వెళ్ళి 9 లక్షలు కట్ చేసి 1,00,000 రూపాయలకు వస్తున్నారు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా డెవలప్ కావాలి, విద్యాపరంగా డెవలప్ కావాలి. భోజనాలంతా ఆర్థికంగా విద్యాపరంగా డెవలప్ అయితే ఈ అరాచకాలకు దూరం ఉండేసి వాళ్ళు స్వతంత్రంగా బ్రతికే, స్వతంత్రంగా సృష్టించుకునే లెవెల్కి వచ్చేస్తారు. రైట్. మరి ఇప్పుడు అరాచకాలు కానీ లేకపోతే అవినీతి కానీ పాల్పడుతున్న వ్యక్తులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక 5-6 మంది మాత్రమే, వారి చేతుల్లో మాత్రమే, అంటే వారు అరచకవాదులని మనం అంటలేదండి, ఒక 5-6 మంది చేతులు మాత్రమే ఆర్థిక మొత్తం అంత సంపద అంతా కేంద్రీకృతమై ఉంది. ఇదే విధంగా ముందుకెళ్తే మరి దేశ సౌభాగ్యం కూడా పెద్దగా మనకు కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే డబ్బంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది దగ్గర దగ్గర. అట్లా కాకుండా ప్రజలకు చెందవలసిన డబ్బు వారికి చెందుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ ఉంటే ప్రజల యొక్క సంక్షేమం పెరుగుతుంది, అందులో ఉండే బహుజనులందరూ మరి ముందుకు వస్తారు, దేశం కూడా బాగుపడుతుంది కదా. ఈ కోణంలో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? ఆ కోణంలో ప్రభుత్వాలు ఆలోచిస్తలేరు. ప్రభుత్వం మనుగడ జరపాలంటే ఆ బడాబాబులకే, ఆ పెత్తందారులకే కాపు కాయాలి ప్రభుత్వం. సో ప్రభుత్వం ఆ రకంగా ఆలోచిస్తే ప్రభుత్వాలు నిలదొక్కోలేవు. ప్రభుత్వం అనేది ఈ రోజుల్లో కొంతమంది చేతుల్లోనే ఉన్నది. ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంకే మినిస్టర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళంతా కొంతమంది చేతుల్లోనే ప్రభుత్వం వాళ్ళని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అగ్నిస్ట్గా ఏ ప్రభుత్వం పనిచేయదు ఇప్పుడు. రైట్. కొన్ని ప్రభుత్వాలు చూస్తున్నాం ప్రజాధనానికి మేము చౌకీదారులుగా ఉంటాం, ప్రజాధనానికి మేము వాచ్ డాగ్స్లా ఉంటామని, కానీ మరి ఆ యొక్క కార్యాచరణలోకి వచ్చిన తర్వాత మాత్రం కంటికి కనిపించట్లేదు ఆ వాక్యాలు. ప్రజాధనాన్ని కాదు, వాళ్ళు పెత్తందారులకే వాచ్మెన్లాగా ఉన్నారు ఇప్పుడు. భారతదేశంలో ఉన్న బడా వ్యాపారస్తులకు, బడా పెత్తందారులకే చౌకీదారులకు పనిచేస్తున్నారు ఇప్పుడు. ప్రజాధనానికి చౌకీదారులుగా లేరు. ప్రజాధనం దోపిడీ వాళ్ళకి పెట్టడం, వాళ్ళకే చౌకీదార ధనం చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి ఉన్న భారతదేశంలో ఉన్న ఆర్థిక రంగాలు వ్యవస్థ అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇప్పుడు. ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు, అట్లాంటప్పుడు ఇంకా డెవలప్ ఎక్కడ అవుతుంది? ఇంకో విషయం అండి, మరి ప్రభాకర్ గారు, 1,00,000 రూపాయలు లేదా 10,000 రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలంటే కనీసం 10 సార్లు లేదా 10 నెలల పాటు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే 10 కోట్లు 100 కోట్లు అంటే ఎవరికొవరికి ఇచ్చేస్తున్నారు, వారు చక్కగా దాన్ని పనిచే అంటే వారు ఎంజాయ్ చేస్తూ వాటిని తీసుకొని మళ్ళీ తిరిగి కట్టకుండా ఎగ్గొడుతూ దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. అటువంటి నాయకులు బోల్డ్ మంది కంటికి కనబడుతున్నారు, వారి పట్ల ఎటువంటి చర్యలు ఉంటే బాగుంటుంది అంటారు? కఠినమైన చర్యలు ఉండాలి. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు 10,000 రూపాయలకు బ్యాంకు చుట్టూ 10 సార్లు తిరుగుతున్నారు. తిరిగితే 10 ష్యూరిటీలు అడుగుతున్నారు. ఒక రైతు, ఒక సెల్ఫ్ ఎంప్లాయీ, ఒక బిజినెస్ పీపుల్, ఒక టీ కొట్ట అతను రెగ్యులర్గా కట్టే ఈఎంఐస్ రెగ్యులర్గా కట్టే వ్యక్తులు బ్యాంకు చుట్టూరు 100 రోజులు తిరిగినా కూడా వాళ్ళకి 1,00,000 రూపాయల లోన్ శాంక్షన్ అవుతలేదు. కానీ ఒక ఫోన్ కాల్తోటి 10 కోట్ల లోన్ శాంక్షన్ అవుతుంది. అంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ అంతా ఆర్థికంగా డెవలప్ అయిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నది కాబట్టి సామాన్య మానవునికి ఆర్థికంగా డెవలప్ అయ్యే ప్రసక్తి కనబడతలేదు ఈ రోజుల్లో. అది రావాలంటే ఖచ్చితంగా బహుజన సమాజం రావాలి, బహుజన పరిపాలన సాగాలి, బహుజనులకు న్యాయం జరుగుతుంది అప్పుడు. రెట్టిని మరి బహుజన రాజ్యాధికారం రావడం ఎంత ఈజీ అంటారా, చెప్పినంత ఈజీ అంటారా ప్రొఫెసర్ గారు? బహుజన అధికారం రావాలంటే మనము మన భారతదేశ చరిత్రలో అధికారాలు ఎట్లా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, జయప్రకాశ్ నారాయణ ఉద్యమం తీసిండు కాబట్టి జనతా పార్టీ వచ్చింది. తెలంగాణలో ఒకటి కేసీఆర్ ఉద్యమం చేసిండు కాబట్టి టీఆర్ఎస్ వచ్చింది. బహుజనులు కూడా అట్లా ఉద్యమం తీసుకొని వస్తేనే బహుజన రాజ్యం వస్తుంది. అంటే మరి ఉద్యమాల్లో ఉన్నది బహుజనులే కదా, మళ్ళీ ప్రత్యేకంగా అట్లా కాదు. ఉద్యమం అనేది చెయ్యాలి. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు వాళ్ళే, జనతా పార్టీలో ఉన్న వాళ్ళు బహుజనులే, కానీ బహుజనులకు అక్కడ పాత్ర ఏం లేదు అక్కడ. ఎందుకు అంటే జనతా పార్టీలో ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణదే లీడరు, కేసీ మన తెలంగాణ దేశంలో కేసీఆరే లీడరు. బహుజనులంతా ఉన్నా కానీ జెండా మోసేలా కాదు కదా, జెండా మోసే వాళ్ళకి ఎక్కడ విలువ ఉండదు. ఇప్పుడు బహుజనులు వాళ్ళే లీడర్స్ ఉండి వాళ్ళు ఒక ఉద్యమాన్ని తీసుకొస్తే అప్పుడు ఏమైపోతుంది, హైదరాబాద్లో ఉద్యమం ఉంటే వరంగల్లోడు జెండా పడతాడు, వరంగల్లోడు జెండా పడితే విశాఖపట్నంలో ఉండి జెండా పట్టాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది, వీళ్ళు జెండాలు మోసుడు బంద్ చేయాలి, లీడర్లు కావాలి. అంటే ఇది మనం ఒక మంచి ఉద్యమం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరాచకత్వం ఉన్నది. అరాచకత్వం అనేది అన్ని ఏరియాలో అన్ని రంగాల్లో ఉన్నది కాబట్టి ఈ బహుజనులంతా ఒక ఉద్యమం లాగా అరాచకత్వం మీద తీసుకొచ్చాను అనుకోండి, 1-2 ఇయర్స్ లోపల మరి ఇప్పటికే రైతు ఉద్యమాలు చూసాం, మరి కార్మిక ఉద్యమాలు చూసాం, రకరకాల సంఘాలకు సంబంధించిన ఉద్యమాలు చూసాం, మరి మీరు బహుజన ఉద్యమం అంటున్నారు, మరి ఎలా సక్సెస్ అంటే అరాచకత్వం అనేది
అన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి దీని మీద ఉద్యమం చేసినట్టయితే అన్ని రంగాలు ఉన్న వాళ్ళు దీనికి ఒక స్ఫూర్తి అయిపోతారు. పూర్తిపోయి ఇది నిజమే, ఈ అరాచకత్వం ఉండొద్దు అని చెప్పి అందరు ముందుకు వచ్చారనుకో, అప్పుడు ఈ అరాచకత్వం చేసేవాళ్ళు ఎవరు? ఇగో ఈ ప్రభుత్వం చేస్తుంది, ఈ పార్టీ వాళ్ళు చేస్తారు, కాబట్టి మనకి రావాలని చెప్పేసి అప్పుడు బహుజన అధ్యక్షం వస్తుంది. కానీ ఇంట్లో కూర్చొని మాకు అధికారం కావాలంటే రాదు అది. మీకు గమనించండి, భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యమం లేకుండా రాజకీయ పార్టీ అధికారం రాలేదు. ఇది వాస్తవం. ఇది గమనించకుండా మనిషికో పాట పెట్టుకొని మనిషికో మాట మాట్లాడితే అధికారం వస్తుందా? రాదు. అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక ఉద్యమ స్ఫూర్తితోటి రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి కొరకు బహుజనులు ముందుకు రావాలి. ఇప్పుడు అరాచకత్వం అనేది అందరి దగ్గర ఉన్నది కదా, అన్ని రంగాలు ఉన్నాయి కదా, దీన్ని పట్టుకొని ఎందుకు బహుజనులు ముందుకు రారు? రేపు ఎలక్షన్ రాగానే ఓటుకు ఇంత పైసలు తీసుకుని ఓటు వేసేస్తున్నారు. కనీసం అక్కడైనా ఏ మన ఓటుకు పైసలు తీసుకోకుండా మనం ఓటేద్దాము అని ఎందుకు ముందు రారు? అట్లా రావాలి కదా, రావడం లేదు. మన ఎలక్షన్లు చూస్తున్నాం మనం, బీసీ నిలబడితే మనోడు బీసీ వస్తున్నాడు కాబట్టి ఓట్లు వేయండి అని చెప్పి బీసీ వాళ్ళే పైసలు ఇస్తున్నారు, ఎస్సీ నిలబడితే ఎస్సీ వాళ్ళు పైసలు ఇస్తున్నారు. రైట్. అట్లా కాకుండా ఒక అరాచకత్వం ఈ పైసల ద్వారానే వచ్చింది కాబట్టి మనం అరాచకత్వాన్ని మనం వ్యతిరేకంగా పైసలు తీసుకోకుండా మనం ఓట్లు మనం వేసుకుందాము అనేటటువంటి ఒక జాగృతి రావాలి, ఒక ఉద్యమం రావాలి. అట్లా వస్తే అధికారం వస్తుంది, లేకుంటే రాదండి. ఏ ఉద్యమం లేకుండా ఏ పార్టీ చేంజ్ కాదు, ఏ అధికారం ఎవరికి రాదు. ఇక్కడే కాదు ప్రపంచంలో చూడండి, 200 కంట్రీస్లో ఎక్కడైనా ఉద్యమం లేకుండా గవర్నమెంట్ చేంజ్ అయిందా, పార్టీ చేంజ్ అయిందా? కాలేదు కదా. మరి భారతదేశంలో ఎట్లయితుంది? మరి దీనికి సొల్యూషన్ ఎలా ఉండాలంటారు ప్రభాకర్ గారు? ఇప్పుడు దేశంలో మరి అవినీతి కానీ అరాచకత్వం కానీ తగ్గాలి అంటే బహుజన రాజ్యాధికారం రావాలన్నారు. మరి బహుజన రాజ్యాధికారం అనేది ఇప్పుడు రేపు ఒక నైట్కి వచ్చే ఓవర్ నైట్ జియో కానీ కాదు, ఇది ఎప్పటి నుంచో ప్రారంభం అవ్వాలి. మరి ఇప్పటికే కొన్ని సంస్థలు కొన్ని వేదికలు కూడా ప్రారంభం చేశాయి, బాగానే ఉంది. ఒకవేళ మరి బహుజన రాజ్యాధికారం వచ్చిన తర్వాత కూడా మరి ఇదే అలవాటు ఇదే కొనసాగుతుంటే ఉండదంటారా? ఉండదు. ఇప్పుడు బహుజన రాజ్యం రావాలంటే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క కమ్యూనిటీ నుండి ఫస్ట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. చదువు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇప్పుడు బహుజనులలో పర్సంటేజ్ చాలా తక్కువ, ఎడ్యుకేషన్ పర్సంటేజ్. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఆర్థికంగా డెవలప్ అవ్వాలి. ఫస్ట్ మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఫైనాన్స్. ఇవి రెండు సమానంగా అయినప్పుడు మనకు ఓటు హక్కు తెలుస్తుంది, అప్పుడు ఓటు విలువ తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు మరి ఓట్లు ఎలక్షన్స్ బోర్డులో జరిగాయి, అది మరి ఓటు విలువ తెలియకుండానే తెలియకుండా తెలిసే వేస్తున్నారు. కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఫైనాన్షియల్గా డెవలప్ కావాలి. ఇవి రెండు ఉన్నప్పుడు బహుజన రాజ్యం ఖచ్చితంగా వస్తుంది. రైట్ అండి. ప్రభాకర్ గారు వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్రొఫెసర్ రవి ప్రసాద్ గారు, మరి మీకు కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అడ్వైస్ టు ది వ్యూర్స్ ఆఫ్ మాస్టర్కీ టీవీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మచ్. రైట్. మరి మొత్తానికి దేశంలో అవినీతి అరాచకత్వం అనేది మరి పెచ్చరిల్లుతున్న రోజుల్లో మరి దీనికి ఒక సొల్యూషన్ అంటూ రావాలి, అదే మరి బహుజన రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం వచ్చినప్పుడే ఇటువంటివి అవలక్షణాలు కలిగిన సమాజం కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అందులో మరి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు అయ్యే అవకాశం ఉంది. మరి అవినీతి కానీ ఇంకా ఇతరితర కానీ అనార్కీ కానీ అంటే అరాచకత్వం కానీ ఇవి కూడా పూర్తి స్థాయిలో సమస్య పోవాలి అంటే ఆ ఒక్కరోజు రావాలి, అదే బహుజన రాజ్యాధికారం వచ్చే రోజు. దానికోసం అందరూ కృషి చేయాలి, బహుజనులందరూ ముందుకు రావాలి అంటూ కూడా వక్తలు బోర్లకుంట ప్రభాకర్ గారు, వీరు డిసిసిబి ఎక్స్ డైరెక్టర్ ఆదిలాబాద్ నుంచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు, వీరు రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ, మొత్తానికి తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్కీ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.